వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో బ్రో సినిమా వివాదం రాజకీయ రంగు పులుముకుంది. అంతటితో ఆగకుండా గాలివానగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే చిరంజీవి పవన్ కు పరోక్షంగా మద్దతు తెలిపారు. ఇప్పుడు తాజాగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తన మద్దతును వీడియో రూపంలో చెప్పారు. ఏవైనా రాజకీయాలుంటే మీరు చూసుకోండని, దయచేసి తనను తన పిల్లలను ఇందులోకి లాగొద్దని కోరారు. పవన్ కళ్యాణ్ సినిమా వెబ్ సిరీస్ చేస్తామంటూ చాలామంది ఆయన పెళ్లిళ్ళు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమాలు, సిరీస్లు ఉంటాయంటున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. పరిస్థితులు ఏవైనా సరే, దయచేసి నా పిల్లలను మాత్రం అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో పుట్టారు. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను పాలిటిక్స్లోకి లాగొద్దు. రాజకీయాలు ఏవైనా ఉంటే మీరు చూసుకోండి అని వైసీపీ నేతలకు హితవు పలికారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆశయాలు చాలా గొప్పవి. పవన్ డబ్బు మనిషి కాదు. ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ పనిచేయాలన్న తపన గొప్పది అని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్కు ఆమె మద్దతుగా మాట్లాడినట్లు, ఆమె మద్దతుగా నిలిచినట్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్క విషయంలో జనసేన నాయకులు, ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఆమెని నెటిజన్లు కూడా టార్గెట్ చేశారు. అవును, రేణు మేడం చెప్పింది నిజమే, పవన్కు డబ్బుపై ఆశ లేదు, ఓన్లీ అమ్మాయిలపైనే అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. జీవితాంతం కలిసి నడుస్తామని, కష్ట నష్టాలు సుఖదుఖాల్లోనూ ఒకరికొకరం తోడుగా ఉంటామని, ఏడడుగులు నడిచే సమయంలో ప్రమాణాలు చేసుకోవడాన్ని మరిచి మరో మహిళ మోజులో పడి మోసగించిన వ్యక్తితో కలిసి జీవించలేనని విడాకులు తీసుకున్న రేణు తనకు అన్యాయం చేశాడని, సమాజం మాత్రం ఆదరించాలని కోరుకోవడం వెనుక ఉద్దేశం ఏంటని నెటిజన్లు నిలదీశారు. మీతో జీవితం పంచుకోవడానికి పనికిరాని మనిషి కోట్లాది మంది ప్రజానీకానికి మంచి చేస్తాడని ఎలా నమ్మాలంటూ ఆమెను నిలదీయడం గమనార్హం. ఏ ప్రాతిపదిన పవన్కు రాజకీయంగా మద్దతు ఇస్తున్నారో చెప్పాలని ఆమెను నిలదీస్తున్నారు. మరోవైపు వ్యక్తిగతంగా తన విషయంలో రేణు మరోసారి చెప్పారని, దీన్నే తాము ప్రచారం చేస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. పవన్కు సానుకూలంగా రేణు మాట్లాడిన అంశాల కంటే తన విషయంలో తప్పు చేశారనే అభిప్రాయం ఎక్కువ నష్టం చేస్తోందనే ఆవేదన జన సైనికుల్లో కనిపిస్తోంది. మంచిగా మాట్లాడినట్లు కనిపించినా తెలియకుండా ఇరికించారు అనే కోపం జనసేన నుండి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ మాజీ సతీమణి వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమ్మా రేణు, మీ మాజీకి చెప్పు, మా క్యారెక్టర్లు పెట్టి సునకానందం పొందొద్దని ట్వీట్ చేశారు. అయితే పవన్ నటించిన తాజా సినిమా బ్రోలో పృథ్వీరాజ్ పోషించిన శ్యాంబాబు అనే పాత్రను తనను ఉద్దేశించే పెట్టారంటూ మంత్రి అంబటి గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక సినిమాల్లో తన క్యారెక్టర్ను క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ సంబరపడుతున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై తాము సినిమాలు తీస్తామంటూ చెబుతున్నారు వైసీపీ నేతలు. ఓవరాల్గా చూస్తే మాత్రం రేణు స్పందించిన విధానం పవన్కున్న డ్యామేజ్ని ఇంకాస్త పెంచింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమె ఇలా వీడియో విడుదల చేయడం వెనుక ఎవరైనా ఉన్నారా, లేదా నిజంగానే తమ పిల్లల జోలికి రావద్దనే ఈ వీడియో చేశారా అనేది తెలియాల్సింది. మరోవైపు వీటన్నింటిపై పవన్ రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.